మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే తల్లూర్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా కూడా చాలా శోచనీయం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిన్న వారు చేసినటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారికి, గతంలో వారి నానమైనటువంటి ఇందిరాగాంధీ గారికి పట్టిన గతే పడుతుంది. వారికి చంపినటువంటి వాళ్లకు 11 కోట్ల రూపాయలు నజరానా ఇస్తామని చెప్పడం నిజంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ ప్రజాస్వామిక దేశంలో నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ వచ్చే ప్రవాహాన్ని మనం తట్టుకోలేమనే లక్ష్యంతో వారు నిజంగా కూడా అవాక్కులు చవాకులు పేర్కొన్నట్టు వాస్తవం ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి బిడ్డ ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి చేయాల్సినటువంటి సేవలు, అదే విధంగా పేదవాళ్ళకు ఉన్నటువంటి కట్టుకోవడానికి ఊళ్ళు, అదే విధంగా ఎన్నో ఆయకట్టులు కట్టించి ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ ఏదున్నా మనకు జరిగినటువంటి అభివృద్ధి కేవలం మనకు ఫస్ట్ ప్రధాని నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ గారు. భూ సంస్కరణ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారిని అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు పొట్టున పెట్టుకొని వారిని తీవ్రంగా బుల్లెట్ వర్షాలు కురిపించి చదువుతున్న విషయాన్ని పరిస్థితి తర్వాత అనతి కాలంలోనే చిన్న వయసులోనే రాజీవ్ గాంధీ గారు వారు ప్రధానమంత్రి అయ్యారు. ఎలక్షన్లు జరగానికి 90% మంది దేశ ప్రజలందరూ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మమ్మల్ని కోరుకున్నారు. కోరుకున్న తర్వాత వారు తీసుకున్నటువంటి ఐటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కరణలు ఏవైతే ఉందో ప్రతి ఒక్కటి రాజీవ్ గాంధీ గారు తెచ్చిందే. వారు ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇంతకు ముందు అమెరికాలో ఏదైనా విషయం జరిగితే ఇక్కడ మన భారతదేశం రావడానికి వారం రోజులు పట్టేది. వారికి ప్రాణ నష్టం జరుగుతుందని తెలిసినా కూడా లెక్క చేయకుండా వారు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో ఉన్నటువంటి పెరంబదూరులో వారు పోయి వారు భాష్యం చేస్తున్న తరుణంలో అక్కడ ఎంపీటీలు బాబు పెట్టి పేల్చారు. పేల్చిన తర్వాత అప్పటి నుంచి కాంగ్రెస్ పోరాటం నడుస్తూ ఉంది భారతదేశంలో. అప్పుడు మనకున్నటువంటి సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి సత్యమైన సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి ఇప్పుడు ఉండేది కానీ తెలంగాణ తల్లి రూపంలో కూడా సోనియా గాంధీ గారిని చూసాం. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ 1400 మంది పేద విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉన్నారు, ఆ వాళ్ళ శవాల మీద ఇక్కడ రాజకీయం నడుస్తా ఉంది. తెలంగాణ ఇవ్వకపోతే ఇంకా చాలా మంది పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులందరూ, చదువుకున్న విద్యార్థులు చనిపోతారనే లక్ష్యంతో మనకు 2004లో మాటిచ్చింది. 2009లో జూన్ 9 నాడు మనకు డిసెంబర్ 9వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇచ్చిన రాష్ట్రాన్ని మనకు తెలుసు, ఇప్పుడున్నటువంటి కేసీఆర్ తన సొంత రాష్ట్రంగా, ఆయనే జమీందారు లాగా, ఒక నిజాం రజ్వి లాగా ఇక్కడ పరిపాలించి ప్రజలను ఆగమ్య గోచరంలో నెట్టివేయబడ్డారు. మనం చూసాం సోనియా గాంధీ గారి వారి ఆదర్శంతోనే వారు తీసుకున్నటువంటి చర్యల వల్లే మనకు ఉన్నటువంటి ఆర్టికల్ 3లో భాగంగా చిన్న రాష్ట్రాల వారు స్వయం పరిపాలన ఇవ్వగలిగితే దేశం అభివృద్ధి చెందుద్ది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుదనే లక్ష్యంతో ఆ రోజు మనకు సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఒక బహుమానంగా మనం రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడం తప్ప అని నేను మన ప్రజలను ప్రశ్నిస్తున్నా. ఈ ఇంత చిన్నదానికి పెద్ద రాద్ధాంతం చేస్తా ఉన్నాడు. నేను కేసీఆర్ గారు ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా, మీరు 10 సంవత్సరాలు పరిపాలించరు, ఇన్ని రోజులు పరిపాలించినా మీకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని ఆలోచన రాలేదు. నిజంగా ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం, ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. కేవలం ఇక్కడ ఓట్ల రాజకీయం చేస్తా ఉన్నారు. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము కళలో కూడా ఊహించలేదు, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని పూర్చుతామని దుర్దీక్షతో ఇట్లాంటి చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3-4 టర్మ్స్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళబోతుంది. మా నాయకులు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం మొత్తం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా పచ్చరంతో ఇక్కడ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉంటారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము తూచా తప్పకుండా అసెంబ్లీ ప్రాంగణంలో పెడతాం. అదే విధంగా మన తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయం ఎదుట మేము పడతాం, చేసి తీరుతాం. ఖబర్దార్ బీఆర్ఎస్ అలాగే బీజేపీ నాయకులు, మీరు ఎటువంటి అవాక్కులు చవాక్కులు పేలినా కూడా
ఇంకా 4 సంవత్సరాలలో మీకు మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం, మిమ్మల్ని మట్టి కరిపించి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే బాధ్యత ప్రజలు తీసుకుంటారు, ప్రజలు గమనిస్తున్నారు చెప్పేసి ఇక్కడ మేము డిసిసి అధ్యక్షుల భవనం నుంచి కాలినడకన యాత్ర చేసుకుంటూ ఈ రోజు మేము మహాత్మా గాంధీ గారికి ఒక పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ సెంటర్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మేము ఎప్పుడున్నటువంటి మోడీ గారి దిష్టి బొమ్మను దానం చేస్తున్నాం, ప్రజలకు తెలిసి రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సౌమ్యంగా ఉంది, ఏం చేయలేదు అనుకోకూడదు. దయచేసి ప్రజలు, ముస్లింలు కావచ్చు, అలాగే సిక్కులు కావచ్చు, పార్సీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులు అందరూ కలిసి కాంగ్రెస్ కు చేతినవ్వండి. 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రావడం ఖాయం. మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మనకు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ పేరు ధన్యవాదాలు.